చల్లగా శ్రీ ప్రద హాయ్ శ్రీ ప్రద హలో సర్ హౌ ఆర్ యు ఐ యామ్ గ్రేట్ సర్ మీరు ఎలా ఉన్నారు ఫంటాస్టిక్ సినిమల్ గారి పాటలు గోపీలోలా దీని రాసిన వారు సిరివెన్నెల గారు స్వరపరిచిన వారు ఇళయరాజా గారు పాడిన వారు బాలు గారు మరియు శైలజ్ గారు జాలి మాలిన ఈ గాలి తేరి పారా చూసి వేసేల మావి మాటున దాగుంటే కూత వేసి గువ్వలు నవ్వే గోల తరుణి
యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీప్రద ఎస్ సార్ ఎలా పాడావో కనుక్కున్నాము షూర్ సార్ జడ్జెస్ శ్రీప్రద నమస్తే సార్ నమస్తే బాగున్నావా బాగున్నాను సార్ చాలా 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 మంచి పాట పాడావు మీ వెనకాల ఎల్ఈడి తెర మీద శాస్త్రి గారిని ఇంత ముందు చూస్తూ ఉంటే ఎంత ఆనందం కలిగిందో ఒక చైతన్యం శాస్త్రి గారిని చూస్తుంటే ఒక చైతన్యం ఎప్పుడూ రగులుతూ ఉంటుంది మన మనసులో ఆయన పాటలు ఈరోజు స్పెషల్ అన్నమాట ఆయన పాటలు స్పెషల్ ఇది చాలా మంచి పాట దిక్కులే దిక్కమ్మలు ఆ దిక్కులే దిక్కు అనడం చాలా చాలా ఒక మంచి ప్రయోగం అది నువ్వు అన్ని చోట్ల బాగా పాడావు పల్లవి బాగా పాడావు చరణం రెండు చరణాలు బాగా పాడావు ఒక్కటే ఒకటి తరుణిరో కరుణతో మోక్షం చూపే కిరణమై నిలిచానే ఆ ఒక్క వాక్యంలో ఒక చిన్న ఇబ్బంది కల్పించింది తప్ప మిగతా అంతా చాలా చక్కగా పాడావు థ్యాంక్ యూ సార్ మెల్లమెల్లగా అంచలంచలుగా ఎదుగుతూనే ఉన్నావు ఇంకా పైకి ఎదగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సార్ చరణ్ గారు ఇంతకుముందు చెప్పారు శాస్త్రి గారి ఒక మరణం ఆయనకు రెండు రకాలుగా దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పి కానీ జయంతితే సుకృతినో రససిద్ధ కవీశ్వర నాస్తి తేషాం యశక్కాయ జరామరణజం భయం అన్నారు రససిద్ధీశ్వరులైన కవీశ్వరులు వాళ్ళ కీర్తికి ముసలితనము మరణం ఏనాడు అంటదు వాళ్ళు రాసిన అక్షరాల ద్వారా బ్రతుకుతూనే ఉంటారు అక్షరం అంటేనే క్షరం కానిది మరణం లేనిది నాశనం లేనిది సీతారామ శాస్త్రి గారు ఒక అక్షరం అంతే లాస్ట్ వీక్ ఒక ఎపిసోడ్ లో బోస్ గారు లేకపోతే ఇవన్నీ మిస్ చేశాం కదా ఈ ఒక రిచ్నెస్ చాలా మిస్ చేశాం సార్ శ్రీప్రద వాట్ అన్ అమేజింగ్ సింగింగ్ అంటే నేను యాక్చువల్ గా శ్రీప్రద ఒక ఫాస్ట్ సాంగ్స్ పవర్ఫుల్ సాంగ్స్ పాడడం ఓకే నాకు తెలుసు నువ్వు బాగా పాడతావు అని కానీ ఇలాంటి ఒక మెలోడిక్ మూమెంట్ ఉన్న పాట కంపోజిషన్ ఇంత బాగా యూ క్యాన్ డెలివర్ అనేది నాకు ఇప్పుడే తెలిసింది యాక్చువల్లీ యు ఆర్ అన్ అమేజింగ్ సింగర్ అండ్ ఈరోజు ఈ రౌండ్ కూడా శాస్త్రి గారి రాసిన పాటలు ఇట్స్ అన్ అమేజింగ్ రౌండ్ నాకేమంటే నేను ఆయన పాటలు రికార్డ్ చేసేటప్పుడు ఆయనే బాంబేకి వచ్చి మన స్టూడియోలో ఉండి చాలా మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి మా అందరితో బోన్ చేసుకుని మనసారా ఆశీర్వదించారు అది నాకు ఐ థింక్ ఆల్ మై లైఫ్ దట్ విల్ బి ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ సో ఈరోజు శాస్త్రి గారి పాటలు ఇక్కడ పాడడం వినడం నిజంగా ఇట్స్ అ గ్రేట్ ఆనర్ అండ్ ఇట్స్ అ బ్లెస్సింగ్ అందరికి సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీప్రద థ్యాంక్ యూ సార్ సిరివెన్నెల గారికి సంబంధించి ఎన్ని రౌండ్స్ చేసినా కూడా ఇంకా మాట్లాడడానికి ఇంకా వినడానికి ఆ పాటలు మాటలు ఉంటూనే ఉంటాయి కొంతమందిని గుర్తు లేకపోతే కదా మర్చిపోవడానికి అలా బాలు గారు సిరివెన్నెల గారు వీళ్ళందరూ మనకి మనం చాలా గొప్పగా చెప్పుకునే ఆస్తి మనకున్నటువంటి ఆస్తి వాళ్ళు ఈ పాటలో నాకు ఒకటే అనిపించింది నువ్వు చరణం పాడుతున్నప్పుడు కరుణతో మోక్షం చూపే కిరణమై నిలిచా అనే పాడావు కదా ఎస్ మా అది నువ్వు కంటిన్యూస్ గా పాడుతున్నప్పుడు ఏమైందంటే ఒక కైండ్ ఆఫ్ అది ఒక్కసారి పాడి ఇఫ్ యు డోంట్ మైండ్ కరుణతో మోక్షం చూపే కిరణమై నిలిచానే జార విడుస్తున్నావు అక్షరాలన్నింటినీ కరుణతో మోక్షం చూపే కరుణతో మోక్షం చూపే ప్రతి అక్షరం కూడా ఆ రౌండ్నెస్ కావాలి ప్రొనౌన్సియేషన్ అప్పుడు షూర్ మా ఒక్కసారి అలా ట్రై చేయి ప్రతి అక్షరము దానికి ఇప్పుడు అక్షరం కరుణతో మోక్షం చూపే మన భాషలో ఉన్న అందం అదే తెలుసా మనం వేరే ఫేషియల్ ఎక్సర్సైజ్ ఏమి చేయాల్సిన అవసరం లేదు రోజుకి ఒక్కసారి వీళ్ళు చదువుకుంటే చాలు ఓకే ఒక్కసారి అది పాడు ప్లీజ్ కరుణతో మోక్షం చూపే కిరణమై నిలిచానే ఆల్మోస్ట్ దే సో అలాంటప్పుడు ఏమవుతుందంటే కరుణతో మోక్షం చూపే తేల్చేస్తున్నావు నాన్న చాలా ప్లేసెస్లో అలా విన్నాను నేను సో అది జాగ్రత్తగా గమనించుకుంటే గనక యు హ్యావ్ ఎ ఫ్యాబులస్ వాయిస్ థ్యాంక్ యూ ఈ పాట నీ వాయిస్ లో కూడా ఎంత అందంగా పలికిందో ఇది ఒక్కటే నాకున్నటువంటి ఆక్షేపణ ఓకే ఇది సరి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ పాట మాత్రమే కాదు నేను గత కొన్ని పాటలుగా అబ్జర్వ్ చేస్తున్నాను నేను ఎప్పటికప్పుడు చెప్దాం అనుకుంటున్నాను సరే ఈ పాట విన్నాక చెప్దాము అన్నట్టుగా వెయిట్ చేస్తున్నాను ఇది ఒక్కటే ఇది తప్పిస్తే మిగతా అంతా బాగుంది థ్యాంక్ యూ Thank you, judges. Sripada, beautiful yes, start for today's episode. Thank All the sir. Best. Good luck. Thank you, sir.